నమస్కారం అండి టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్లో లెటర్ న్యూమరాలజీలో జై లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళ వాళ్ళకి ఇయర్ ఎలా ఉంటుంది టూ ట్వంటీ టూ అనే విషయాలు తెలుసుకుందాం జే లెటర్ వాళ్ళు ఈ టూ థౌజండ్ ట్వంటీ టూలో చాలా కేర్ తీసుకోవాలి ముఖ్యంగా దగ్గర వరకు అవకాశాలు వచ్చి చేజారిపోతూ ఉంటాయి జై లెటర్ వాళ్ళకి కొంచెం ఇయర్ ఏదైనా కానీ బ్యాక్ పుల్లింగ్లా అనిపిస్తుంది అండి కంపేర్ టు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయరు మోర్ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది జేతో స్టార్ట్ అయిన లెటర్ వాళ్ళందరూ కూడా జయంతి అటువంటి నేమ్స్ అనమాట కొంచెం బ్యాక్ పుల్లింగ్గా ఉంటుంది అనమాట ఇయర్ స్టార్టింగే కొద్దిగా బ్యాక్ పుల్లింగ్గా అనిపిస్తుంది హార్డ్ వర్క్ చేయాలి కొంచెం ఎలా ఉంటుందంటే ఇయర్ మీరు లాస్ట్ ఇయర్లో చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల ఇయరు కొంచెం ఇయర్ అంతా కూడా కొద్దిగా స్ట్రగుల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఎక్కడ కూడా ఒక విషయం మీరు జే లెటర్ వాళ్ళు ఆలోచించండి ఎక్కడైనా గతంలో మిస్టేక్స్ చేసుకొని ఉంటే లేదు ఎవరినైనా దూరం చేసుకొని ఉంటే అంటే మనకి హెల్ప్ చేసే వ్యక్తులు కానీ ఎవరైనా చాలామంది ఉంటారు కదా మన వెల్ విషర్స్ మన లైఫ్లో చాలామంది ఉంటారు అలా మనం ఎవరినైనా దూరం చేసుకొని ఉంటే ఇయర్లో అవన్నీ రెక్టిఫై చేసుకోండి దయచేసి రిలేషన్స్ విషయంలో మనీ విషయంలో తర్వాత ఈ కెరియర్ విషయంలో కానీ ఏదైనా ఆపర్చునిటీస్ లాస్ట్ ఇయర్ మీరు ఏదైనా మిస్ చేసుకొని అంటే దగ్గరకు అన్నది కాలదను కూడా అంటారు కదా అట్లాంటి మిస్టేక్స్ మీరు ఏదైనా చేసి ఉంటే జే లెటర్ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీలో టూలో అవన్నీ రెక్టిఫై చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా సక్సెస్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే జే లెటర్ వాళ్ళు కూడా ఒక రకంగా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు అంటే ఒక ఒక ఇంపాక్ట్ ఉన్నవాళ్ళు జే లెటర్తో నేమ్స్ ఎవరైతే స్టార్ట్ అవుతుందో వాళ్ళందరికీ కూడా లైఫ్ సంథింగ్ డిఫరెంట్ వాళ్ళని డిఫరెంట్గా అందరూ గుర్తించే అవకాశం ఉంటుంది వాళ్ళలో టాలెంట్ కానీ వాళ్ళ నేచర్ కానీ ఎట్లా ఉన్నా కూడా అది ఇతరులను అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది ఒక రకంగా అది టాలెంటెడ్ వీళ్ళని అని చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళకు ఓన్ స్కిల్స్ ఉంటాయి ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసే విషయంలో కానీ వాళ్ళ లైఫ్ లీడ్ చేసే విధానంలో కానీ దే హ్యావ్ దేర్ ఓన్ టెక్నిక్స్ వాళ్ళు ఓన్ టెక్నిక్స్ యూస్ చేసి లైఫ్లో హ్యాపీ ఉంచుకుంటారు లైఫ్ని అంటే కంఫర్టబుల్ జోన్లో ఉంటారు అండ్ జే లెటర్ వా నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి హెల్పింగ్ చేసే వ్యక్తులు కూడా లైఫ్లో ఎక్కడో వెల్ విషయస్ కానీ హెల్పింగ్ చేసే వాళ్ళు కూడా లైఫ్లో తగులుతూ ఉంటారు సో కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా జే లెటర్ వాళ్ళు దూరం చేసుకోకూడదు ఇలా దూరం చేసుకుంటే కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా లైఫ్ అంటేనే ఇగో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏదో సందర్భంలో మనకి దగ్గరగా ఉన్న వ్యక్తులు కొంచెం దూరం అవుతుంటారు ఇలా దూరం అయినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ చేయలేటర్ వాళ్ళు ఫేస్ చేస్తారు అదే ఇయర్లో నేను చెప్పేది అలా మీరు గతంలో ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే ఎవరైనా దూరం పెట్టి ఉంటే దూరం చేసుకొని ఉంటే మీ మీ స్వయంకృత అపరాధం అలా చేసి ఉంటే అవన్నీ కూడా ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ టూలో దయచేసి మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోండి ఇలా రెక్టిఫై చేసుకోవడం వల్ల ఇయర్లో ఎక్కువ పీస్ఫుల్గా ఉంటారు ఎక్కువ సక్సెస్ఫుల్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అలాగే జైలెటర్ వాళ్ళకి ఇయర్లో కొంచెం కోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి అంటే సడన్గా సిచ్యువేషన్స్ అనమాట చిరాగ్గా ఉండడం చుట్టూ ఉండే సిచ్యువేషన్స్ నెగిటివ్ ఇంపాక్ట్స్ బ బంధువుల వల్ల కావచ్చు లేకపోతే లైఫ్ పార్ట్నర్ వల్ల కావచ్చు ఇవి ఇంపాక్ట్స్ వీళ్ళ మీద ఎక్కువ ఉంటాయి లేకపోతే బాస్ నుంచి వచ్చే నెగిటివిటీ కావచ్చు జాబ్స్లో ఉన్న వాళ్ళకి బిజినెస్ అయితే పార్ట్నర్స్తో డిస్కషన్లో ఉండే నెగిటివిటీ కావచ్చు దీనివల్ల కోపము కొంచెం ఇరిటేషను చిరాకు జే లెటర్ వాళ్ళకి ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో జే లెటర్ వాళ్ళు కేర్ తీసుకోండి కొంచెం ఎమోషన్ అవ్వద్దు ఎక్కువగా అండ్ ఒక రకంగా చూస్తే మనీ లాసెస్ ఉన్నాయి బిజినెస్ చేసే వాళ్ళకి లాంగ్ ఇన్వె లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి హై ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే చేస్తారో మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్ కానీ ఎందులోనైనా ఆల్ ఫీల్డ్స్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కొంచెం లాసెస్ ఉన్నాయి కాబట్టి లెటర్ వాళ్ళ ఇయర్లో బల్క్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే కొంచెం తగ్గించుకుని అంటే పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని డబ్బులు పెట్టే ముందు ఆలోచించుకొని పెట్టండి ఎందుకంటే బిజినెస్ పీపుల్ అందరికీ ఇది వర్తిస్తుంది ఇంకా రైతులు కూడా అంతే వాళ్ళు ఏదైనా ఇన్వె పెట్టాలి పెట్టుబడి అనుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టండి ఎందుకంటే కొంచెం లాసెస్ కూడా పక్కనే ఉన్న ఇయర్లో జాగ్రత్త చూసుకుంటూ ఒకటి బంధాల విషయంలో స్నేహం విషయంలో కానీ బంధాలు బంధుత్వాల విషయంలో కూడా ఎమోషన్ ఎక్కువ అవ్వద్దు దూరం చేసుకునే వాళ్ళు ఈ గత సంవత్సరంలో ఎవరైనా దూరం చేసుకుని ఉంటే జస్ట్ ఒకసారి చెప్పు ఒక ఇది చెప్పు లేకపోతే కలిసిపోతే మీకు మనసు అన్నది ఫ్రీ అయిపోతుంది అదొక విషయం తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ హై ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎక్కువ డబ్బులు పెట్టే వాళ్ళకి బిజినెస్లు వాళ్ళు జాగ్రత్త తీసుకోండి అండ్ కోపం కూడా కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి ఈ విషయాల్లో ఇంకా ప్రాపర్టీ ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఇవాలో బెటర్ పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది ఇరండి ఇంకీ ఈ ఇయర్లో ఇమీడియట్గా అది కూడా ఇన్వెస్ట్మెంట్ లాగే అవుతుంది కాబట్టి ఇమీడియట్గా మీరు జే లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఇయర్లో పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి ప్రాపర్టీ విషయమైనా ఇక స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి మీ ముందుండేవి మంచి అవకాశాలే ఉంటాయి జే లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళందరికీ కూడా సో టేక్ దట్ ఆపర్చునిటీ ఇంకా బెటర్ వస్తుందేమో అని ఇయర్ మీరు ఎవరు వెయిట్ చేయొద్దు మీకు వచ్చే అవకాశము స్టూడెంట్స్కి బెటర్ అవకాశాలే వస్తాయి కాబట్టి వాటిని తీసుకొని హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతారు ఇక లవ్ విషయాలు చూసుకున్నట్టయితే జే లెటర్ వాళ్ళు సో మీ లవ్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అవతల నుంచి రెస్పాన్స్ రాకపోయినా కూడా వెయిట్ చేయండి ఇయరు ఎందుకంటే ఇమీడియట్గా పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవచ్చు చెప్పాలంటే ఒక రకంగా పరీక్షాకాలం ఏమంటారుది ఒక పరీక్షలా అనిపిస్తుంది అనమాట ఇయర్ అంతా పరీక్షాకాలం కాబట్టి కొంచెం పేషెన్సీగా వెయిట్ చేయండి డెఫినెట్గా ఇయర్ మిడిల్ ఎండింగ్ వచ్చేసరికి సక్సెస్ అనేది తెలుస్తుంది స్టార్టింగ్లో కొంచెం టెన్షన్స్ ఉంటాయి జే లెటర్ వాళ్ళకి ఇయర్ స్టార్టింగ్ అంటే జాన్ టూ ఏప్రిల్ మే వరకు టెన్షన్స్ ఉంటాయి మే తర్వాత ఆటోమేటిక్గా టెన్షన్స్ కొద్ది వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇంకా జే లెటర్ గురించి మనం చెప్పుకునే విషయాలు చెప్పాం కదా ఎప్పుడు వీళ్ళకి ఎవరో ఒకళ్ళ గాడ్ ఫాదర్స్ వెల్ విషర్స్ ఉంటూ ఉంటారు జే లెటర్ వాళ్ళకి కాబట్టి వాళ్ళని ఎప్పుడు వీళ్ళు కాపాడుకుంటూ ఉండాలి అంటే వీళ్ళలో ఒక అట్రాక్షన్ ఉంటుంది హార్డ్ వర్క్ ఉంటుంది పర్సనల్ టాలెంట్ ఉంటుంది లీడర్షిప్ లక్షణాలు ఉంటాయి వీటన్నిటికీ కూడా ఇయర్ మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా నేను చెప్పాను కాబట్టి జే లెటర్ వాళ్ళు ఇవన్నీ కూడా ఫాలో చేస్తే మాక్సిమం మీరు హ్యాపీగా ఉంటారు ఇయర్లో అండ్ జే లెటర్ వాళ్ళు ఇయర్లో ఏ కలర్ ఎక్కువ యూస్ చేయాలి అనే విషయానికి వస్తే మోస్ట్లీ వీళ్ళు మీరు ఎక్కువ ఇయర్లో లైట్ బ్లూ ఏదైతే ఉంటుందో స్కై బ్లూ కలర్ ఈ కలర్ని శారీస్లో కానీ డ్రెస్సెస్లో కానీ షర్ట్ ప్యాంట్స్లో కానీ ఈ లైట్ బ్లూని స్కై బ్లూ ఉండాలి అది ఆ కలర్ని యూస్ చేస్తే ఇయర్లో మ్యాక్సిమము పాజిటివ్గా ఉంటుంది కోపం తెచ్చుకోకుండా సిచ్యువేషన్స్ని జాగ్రత్తగా ట్యాకిల్ చేస్తూ ముందుకు వెళ్తే కనుక ఇయర్ అనేది చక్కగా ఉంటుంది ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలో కూడా మీ అందరికీ చెప్పాను అలాగే లక్కీ గాడ్ ఇయర్లో ఎవరంటే విష్ణు లార్డ్ విష్ణుని ప్రేయర్ చేయండి సో డెఫినెట్గా న్యూ జాబ్స్కి సర్చ్ చేస్తున్న వాళ్ళందరికీ స్టార్టింగ్లో సక్సెస్ రాకపోయినా కంగారు పడదు ఇయర్ మిడిల్ వరకు వెయిట్ చేయండి ఇంకా లవ్ విషయాలు కానీ మ్యారేజ్ కానీ ఏవైనా కానీ ఇమీడియట్గా ఇయర్ స్టార్టింగ్లో కొంచెం డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి మిడిల్ ఆఫ్ ద ఇయర్ ఎండింగ్ ఆఫ్ ఇయర్ వచ్చేసరికి సక్సెస్ కనిపిస్తుంది జయ లెటర్ వాళ్ళకి చెప్పినవన్నీ కూడా జయ లెటర్ వాళ్ళని ఫాలో చేయండి